ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించి అనేక ఉద్యమాలు అనేక పోరాటాలు అనేక రాష్ట్ర రూపులు అనేకమైనటువంటి సాగర ఆరాలు పాల్గొనేటువంటి విద్యార్థి యువకులారా, మీరందరూ ఒకసారి కళ్ళు తెరిచి ఈ ప్రభుత్వ విధానాల పైన మరి నిలగట్టేందుకు ఈ ప్రభుత్వ విధానం నిరసించేందుకు అది కలకల దొరికి ముందుకు నష్టాలు లేదనేది నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను. మీరందరూ కూడా ఒకసారి నిర్వహించుకుని మనం ఎదురు చేస్తున్నాం తెలంగాణ నేర్చుకున్న తెలంగాణలో మన ఉద్యోగాలు భర్తీ చేయడానికి ప్రభుత్వం అని చెప్పేసి కన్నెల చేయడానికి పన్నద్దండి అవసరం అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఎన్ని కాలు ఉన్నాయండి అక్కడ ముందు మాట్లాడడానికి చెప్పాను. వ్యాధి చెప్పింది 190 విద్య, కానీ అది కాకుండా ఇంకా రిటైర్ అయిన వాళ్ళు ఉద్యోగలేవా? మొన్న నీళ్ళు రీతి తింటారైనా అర్థం ఉంటేనే అర్థం ఉంటాయి. అనేక మంది పదవి రెండు ఉన్నారు, దాన్ని 60 సంవత్సరాలు చేసినాం. ఏం చేసినా ఇవాళ నిరుద్యోగం ఏంటి, ఇలా బతికే చదువుకుంటున్నారు. ఆ తర్వాత చదువు పూర్తి అయిన తర్వాత ఏం చేయాలి? ఏమన్నాడు 2018 అసెంబ్లీ ఎన్నికల ఏమన్నాడు? అయితే నిరుద్యోగం ఉంది, లేకపోతే కొలు అవకాశం 2018 రిట్రీమెంట్ అవ్వదు సార్ నిరుద్యోగం ఉంది అని మరి ఏమవుతుంది? ఉద్యోగాలు లేవు, ఉన్న ఉద్యోగాలు ఉండబడతా ఉన్నాడు. ఇక భూములు పేదల భూములన్నీ లేకుండా ఉన్నారు, అమ్మేస్తా ఉన్నారు, రకరకాల చేస్తాం. ఇక ఎన్నికల పంచాలని గురించి దళితబద్ధమని ఆధారాలు పెడితే ఇప్పుడు కేసీఆర్కి తింటా ఉన్నది ఆయన ఆయన నిదమైన తింటా ఉన్నది. అరే నువ్వు దళిత బంధు అన్నావు, గిరిజన మందికి ఎదిగేవు, బీసీ బంధు ఎందుకు పెట్టావు, మైనారిటీ బంధు మీద పెట్టు. అందుకనే నీవు ఇస్తా అంటే మద్దతు మేము, కానీ ఒక ముజరాబాద్ కొరకే దళిత బంధు ఇస్తే మాత్రం చూసుకో, రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు బంధు చేయాల్సిన ఆవశ్యకత ఉంది అనిపించి. అంతేకాదు వీళ్ళందరూ కూడా కేటీఆర్ అంటా ఉన్నీ అందరు బంధువులు అడుగుతాను. ఇదే కదా ఇస్తాం అంటుంది ఇప్పటిదాకా అంతే కదా, ఇప్పటికీ ప్రజలు చైతన్యం వస్తూ ఉంది. ఇలా ఇస్తారు కదా, అడుగుతారు ఇంకా మూడు పదపై దాడు అడ్డాల పేరుతో ప్రకృతి వల్ల పేరుతో రకరకాల అసైన్మెంట్ 3 పేదలకు ఇచ్చిన 3 ఎస్సీలు కాకుండా వేరే సీట్ వ్యాపారం ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులను ఆకర్షిస్తున్నటువంటి పరిస్థితి, దాని అనేక సమస్యలకి ఆ తెలంగాణ లేక మార్పు. ఇలాంటి తెలంగాణలో ఈ తెలంగాణ అంటే ఉప్పుల వాళ్ళ గడ్డ, ఉద్యమాల గడ్డ, పోరాటాల కింద ఉండేవాడికి ఎక్కువన్నది ఇక్కడనే ఎలా చెప్తానే. ఆనాడు నయన రాజకీయ వ్యవస్థలు అర్థం చేయడానికి అనేక త్యాగాలు చేసిన పార్టీ 10 లక్షల ఎకరాల కోరు వచ్చి ఆనాడున్నటువంటి మరి ప్రజలకి అండగా ఉంది బ్రిటిష్ ప్రతి చర్యలో ప్రధాన పాత్ర పోషించి అనేక త్యాగాలు చేసినటువంటి 4500 మంది ఇప్పుడు వీళ్ళు పొగట్టుకున్నటువంటి త్యాగం చేసిన పార్టీ సిపిఐ పార్టీ అనేటువంటి కూడా ఈ సందర్భంగా మీరందరూ కూడా ఇవాళ ఆలోచించాలా, ఇవాళ మీరందరూ కూడా రద్దు ఇవ్వాలా. ఉద్యోగాలు పార్టీ చేయట్లేదు, నిరుద్యోగ సమస్య పెరుగుతుందన్న తయారీ పెరిగిపోతున్నది, పెరిగిపోతున్న నిరుద్యోగ సైన్యం ఇలా కలు తెరవాలా, వాస్తవాన్ని గ్రహించాలా, అబద్ధాలని హెచ్చరిక చేయాలా. అందుకనే మనం ఈ విద్యార్థి యువజన రంగాన్ని బలోపేతం చేయడానికి మనం ముమ్మడి జిల్లా స్థాయిలో అందుకనే కామెంట్ మీరంతా చదువుకునే వాళ్ళు, మీరంతా కూడా చైతన్యవంతులు కావాలి. ప్రపంచంలో ఏ దేశంలోనైనా మంత్రం వచ్చింది, భారతదేశంలో కూడా వాతన వచ్చింది. తెలంగాణలో నైజాం తీపోయినంటే యువకుల ఫలితాలనే ప్రత్యేక తెలంగాణ వచ్చిందంటే కూడా యువకుల ఫలితాల 1200 ఫలితాల పునాదమే తెలంగాణ వచ్చింది. కాబట్టి మీరందరూ కూడా రానున్న కాలంలో జయించుకోవాలి.